మీకు కూడా అందరికి దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ దసరా చాలా చాలా స్పెషల్ మీ టీంకి. ఈ దసరా గుర్తుండిపోతుంది. సో అసలు పొట్టేల్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని నేను ఫస్ట్ డైరెక్టర్ని అడుగుదాం అనుకుంటున్నాను. నాకు ఎడ్యుకేషన్ కనిపిస్తోంది, అక్కడ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కనిపిస్తోంది, ఇవన్నీ వదిలేసి పొట్టేల్ అనే టైటిల్ ఎందుకు తీసుకున్నారు? అంటే సి ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇంటెన్స్ టైటిల్ కొరకు ఆలోచించాను. సో ఫ్రాంక్గా చెప్పాలంటే స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర టైటిల్ లేదు. ఆల్మోస్ట్ ఒక 3-4 స్క్రిప్ట్ అయిన తర్వాత సో కథ పొట్టేల్ చుట్టూ తిరుగుతుంది. సో యా, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్, అది పక్కన పెడితే పొట్టేల్ చుట్టూ తిరుగుతుంది. అండ్ సో కొన్ని మెటఫోరిక్గా కూడా కొన్ని పాయింట్స్ అనుకున్నాను. సో అన్నిటికీ పొట్టేల్ అయితే సూట్ అవుతుందని ఫిక్స్ అయ్యి, అండ్ ఇప్పటివరకు ఒక కొత్త సౌండింగ్ ఉంది పొట్టేల్లో, మీరు గమనిస్తే సౌండింగ్ బాగుంది, పొట్టేల్ అనే సౌండింగ్ బాగుందని. అట్ ది సేమ్ టైం అందరికి తెలిసిన వర్డ్ చాలా క్యాచీగా ఉంది కూడా. అవును, ఎగ్జాక్ట్లీ అండి. ఐ వాజ్ లుకింగ్ ఫర్ వన్ వర్డ్ ఓన్లీ, మీరు గమనిస్తే. సో దాని గురించి అని పొట్టేల్ పెట్టడం జరిగింది. ఓకే, జస్టిఫికేషన్ ఇచ్చేసారు మొత్తానికి. ఓకే అనన్య గారు, ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు ఏం నచ్చి ఓకే చేశారు? ఫస్ట్ స్టోరీ నచ్చి ఓకే చేశాను. స్టోరీ నచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ నచ్చింది. అండ్ నా రోల్ చాలా బాగుంటుందండి దీంట్లో, చాలా ఎక్స్ట్రాడినరీ రోల్. ఇప్పటి వరకు అంటే మీరు లుక్ చూసి ముందు చేసిన రోల్స్ లాగా ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ మూవీలోకి వెళ్ళిన తర్వాత చూస్తే అరే ఇంత, అంటే యాక్చువల్లీ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఫస్ట్ నేను నా కోసం ఈ రోల్ రాశారంటే నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ సాహిత్ నెరేట్ చేసింది అండ్ తన థాట్స్ నచ్చాయి నాకు. లైక్ ఓకే, ఇప్పుడు చాలా వరకు స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే స్టోరీస్ బాగుంటాయి కానీ స్క్రీన్ మీదకి వచ్చేసరికి వేరే ఉంటుంది కదా. సో నాకు డైరెక్టర్ ఒక థాట్స్ అండ్ తను స్క్రీన్ పైకి ఎలా తీసుకురాగలడు అనేది నాకు అర్థమైంది. సో ఈ అన్ని పాయింట్స్ కన్సిడర్ చేశాను. ఓకే, షూట్ స్టార్ట్ అయ్యాక స్ట్రిక్ట్గా ఉన్నారు అనిపించలేదా? స్ట్రిక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు ఇంటర్వ్యూలో? అలా ఏం కాదు, స్ట్రిక్ట్గా అనేకంటే తనకు కావాల్సిన దానికోసం ఇంకా పట్టుబట్టుకుని ఉంటాడు. పట్టుదల చాలా బాగా వచ్చింది, వన్ మోర్ టేక్ అనే వల్ల డైరెక్టర్ కాకుండా సాహిత్ ఒక వర్డ్ ఉంటుంది, నాకు అర్థమైపోయింది అంటాడు ప్రతి షార్ట్లోను. సో ఫస్ట్ చూసుకొని తర్వాత ఏదన్నా పాజిటివ్స్ నెగిటివ్స్ దీంట్లో ఏమున్నాయని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టేక్ తీసుకొని అలా చేసేవాళ్ళం. సో స్ట్రిక్ట్ గా ఏం అనిపించదు కానీ ఓకే నేను మూవీ ఎలా రావాలి అనేది తన బ్రెయిన్ లో ఉండింది అన్న పాయింట్ అర్థం అవుతుంది మాక్సిమం. ఓకే, ఇంకా నేను కట్టే పట్టుకొని కొట్టనా అది ఆవే క్వశ్చన్. ఆన్ రికార్డ్ చెప్పారు అలాంటివి? నాతో కొంచెం తక్కువ కానీ పాపం యువతో, అంటే యువ బదులు నేనే చెప్పేస్తున్నాను. యువ మాత్రం అలా చెప్పాడు, చాలా బాగా ఉంది, బాగా చూసుకున్నాను అంటాడు. యువ యువ చంద్రకృష్ణ చాలా పెద్ద నేమా, మీకు ఏ నేమ్ ఇష్టం అంటే ఈ మూడు పేర్లలో ఎలా పిలిస్తే ఇష్టం మీకు? యు కెన్ కాల్ మీ యువ. యువ, ఓకే. మీ ఇద్దరు ముందే ఫ్రెండ్స్ అనుకుంటా? సాహిత్ నేను లాంగ్ బ్యాక్, అసలు చాలా పెద్ద జర్నీ. ఎలా ఎలా మొదలైంది అంటే ఆబ్వియస్లీ బ్రిడ్జ్ అయితే సినిమా పిచ్చే. ఓకే, సో అప్పుడెప్పుడో నేను షార్ట్ ఫిల్మ్ చేశాను. సో చూసి కింద కామెంట్ పెట్టాడు అన్నమాట, కలుద్దాం ఎక్కడ ఉన్నారో మీరు కలవాలి అని చెప్పి. ఓకే, మీ షార్ట్ ఫిల్మ్ కి సాహిత్ గారు కామెంట్ పెడితే అది మీరు చదివి కాంటాక్ట్ అయ్యారా? యా, సో ఇది ఎప్పుడు అది ఓకే 10 or 11 ఆ టైం. ఓకే, సో అప్పుడు హి వాస్ ప్లానింగ్ టు మేక్ ఎ ఫిల్మ్. సో అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కొత్త కదా, సో కొత్త ట్రెండ్ వస్తుండేది, కొత్త యాక్టర్స్ ఎక్కడ ఉన్నారు అవన్నీ చూస్తూ అరే ఎక్కడ ఉన్నారు అబ్బా మీరు రండి అని పెట్టాడు అన్నమాట. సో అలా అక్కడ కలిసింది, ఇప్పటిదాకా వచ్చింది అన్నమాట.